విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఏపీ ప్రభుత్వం ఖండిస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్రాతపూర్వకంగా తెలియజేశారని చెప్పారు. ప్రతి తెలుగువాడు కూడా పోరాటం చేసి సుమారుగా 30 పైబడి తెలుగువాళ్ళు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి 30 పైచిలుకు మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలటకి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నిటిని కూడా జగన్ గారు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగాను రాతపూర్వకంగాను కూడా తెలియజేయడం జరిగింది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు రేపు తలపెట్టినటువంటి రాష్ట్ర బంధుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే ఈ బంద్లో ప్రభుత్వ సహకారాన్ని అందించడంతో పాటుగా అందరినీ కోరుకునేది ప్రజాజీవితం అనేది సంపూర్ణంగా అంటే స్తంభించడం వల్ల ఎక్కడన్నా పేదలకి మధ్యతరగతి వర్గాలకి లేదా అవసరం ఉన్న వారికి వ్యక్తిగత వాహనాలు లేని వారికి ఆరోగ్యపరమైన అవకాశ ఇబ్బందులు లేదా ఇట్లాంటివన్నీ వారి జీవితాలకు ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఆర్టీసీ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 1 గంట వరకు నడపకుండా 1 గంట తర్వాత ప్రజలకు సౌకర్యంగా ఆర్టీసీ బస్సులు తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అలాగే 1 గంట తర్వాత రోడ్ల మీదకు వచ్చే ప్రతి ఆర్టీసీ బస్సులోని పనిచేసేటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేకి మన నిరసన తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నల్ల బ్యాడ్జీ విధిగా ధరించేలాగా కూడా ఆర్టీసీ కార్మికులందరినీ కూడా రేపు నల్ల బ్యాడ్జీ ధరించి మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి కూడా విధులు నిర్వర్తించేలాగా బాధ్యత తీసుకోమని చెప్పని ప్రతి ఆర్టీసీ సోదరుడికి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల్లో గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి దీన్ని పునరాలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసిన విధంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆచరణలోకి తీసుకుని పరిగణలోకి తీసుకుని అవన్నీ ఆచరణలో పెడుతూ విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.